UKLO 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Okay, so ఆ సిచ్యువేషన్ నేను చాలా బాగా హర్ట్ చేసింది. సో అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు, నీకు తెలీదు, కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలీదు, నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియవు మ్యాటర్స్. అవునా? తెలుసా? తెలుసు. నువ్వు లవ్ లో ఉన్నప్పుడే తెలుసు, విడిపోయింది కూడా తెలుసు, అయిపోయింది కూడా తెలుసు. మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో, అమ్మాయి తప్పు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో, మేబీ ఇట్లానే కంటిన్యూ. ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్నావు, వీటన్నిటి నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అనుకున్నారే, కానీ మ్యాచెస్ చూసారా? ఒక అబ్బాయి ఫోటో వచ్చింది, నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని. మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్ కి నాకు కూడా చాలా ఫైట్ అయింది. రోజు చేసుకో చేసుకో అంటే నేను చేసుకోను, చేసుకోను చేసుకోను అని అంటే చేసుకో ఏంటి అది ఇది అని చెప్పేసి చాలా రాష్గానే నడిచింది గొడవ. చేసుకోను అది ఇది అన్నాక ఇక ఆపేసారు అనమాట అక్కడికి మ్యాటర్. కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా కొద్దిగా ఎక్కువ 5 మినిట్స్ లేట్ అయినా కలిసావు, 5 మినిట్స్ లేట్ అయినా వెళ్ళావు, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడావు అట్లా చెప్పలేనక్క ఎంక్వైరీ. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే, నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు. ఎందుకు నా ఇన్స్టా ఐడి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది, పేరు మెన్షన్ చేయను, అమ్మాయి దగ్గరనే లాగిన్ అవుతుండే. అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా లాగిన్ అవుతుండే. నవి చాలా రీల్స్ ఉంటాయి, ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్, దానికే నాకు 2K ఫాలోవర్స్ వచ్చారు. అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా, కానీ అమ్మాయి నన్ను గెలికింది, ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది, మొత్తం 1K ఫాలోవర్స్ ని తీసింది. అక్కడ స్టార్ట్ అయింది, ఇంతగానం ఉన్నారా ఫ్రెండ్సే అని అప్పుడు స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి. వాళ్ళే ఎదుగుతారా అక్క, వాళ్ళే ఎదగలరా, నేను ఎదగలేనా? అలాంటప్పుడు నువ్వు ఎట్లారా చూపించాలి, రాంగ్ వే లో ఎదగాలి అనుకోవడం? ఇది రాంగ్ వే అని అంటారు అక్క మీరు, నాకు రాంగ్ వే కాదక్క, నాకు స్మోక్ అలవాటు ఉండే. అదేదో నేను లైవ్ లో చేసిన ఆ వీడియో పోయింది 3.2 మిలియన్. సరే నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు, ఓకే నువ్వు సిగరెట్ తాగు తప్పు లేదు, డ్రింక్ చెయ్యి తప్పు లేదు, ఓకే అది నీ ఇష్టం, మేమెవరం చెప్పడానికి కాదు, ఓకే. కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా? ఎందుకు అవుతారు అక్క? ఎందుకు కారు అయితే వాళ్ళలే స్పాయిల్ అవుతారు కదా అక్క, నా నుంచి ఒక నేర్చుకోవాలి. ఇప్పుడు నేనుండి ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది. ఎంత మంది పిల్లలు అక్క అట్లా నేర్చుకుంటారు అక్క, నేర్చుకుంటే అది వాళ్ళ మిస్టేక్ అవుతుంది, నా మిస్టేక్ ఏం కాదు కదా. అక్కడ నేను చెప్తున్నా నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తాను కదా. మీరు చెయ్యండి అంటేనే కాదు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది? నార్మల్ గా చేయాలనిపించింది, చేసిన వేరే వాళ్ళు వీడియోస్ చూస్తుంటే అరే మనం కూడా చేయొచ్చు కదా. వేరే వాళ్ళది నేను తీసుకోలేదు అక్క, వీడియోస్ తీసుకున్నా కానీ స్మోక్ వేరే వాళ్ళది తీసుకోలేదు. స్మోక్ కాదు, వేరే వాళ్ళు వీడియోస్ చేయడము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది. సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు, స్మోక్ అనేది నీ ఐడియా. ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో, అరే అక్క స్మోక్ చేస్తా చేస్తుంది, నేను కూడా ట్రై చేస్తా, వాళ్ళ మైండ్ సెట్ ని నువ్వెలా డిసైడ్ చేస్తావు? చెడిపోతారు కదా. అది ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు బయటకు వచ్చి ఎంత సఫర్ అయినావో వేరే వాళ్ళు నిన్ను చూసి బయటకు వస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? రేప్స్ జరుగుతాయి, అటాక్స్ జరుగుతాయి, వీటన్నింటి గురించి మనం ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి? నేను పద్ధతిగా ఉండు, బట్టలు వేసుకో నీట్ గా ఇట్లా అని చెప్ప, స్మోక్ చెయ్యి అని చెప్ప. మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, కానీ మనం ఒకరికి మన వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వకూడదు. అది నేను చెప్తాను కదా అవ్వండి, నన్ను చూసి నేర్చుకోండి అది ఇది అని చెప్పేసి. నువ్వు చెప్ నోర్తర్స్ చెప్, ఇప్పుడు మీ వాళ్ళు నువ్వు చెడిపో, నువ్వు చెడిపోతేనే నేను చూడాలని చెప్పిండ్రా, లేకపోతే నువ్వు ఇట్లా చెడిపోవాలని అట్లా పెంచిండ్రా? ఎట్లా ఆపను, మీరు చెప్పి వేస్ట్ కదా అక్క. నేను ఆపమని నువ్వు నాకు అర్థం చేపిస్తున్నావు, నువ్వు నాకు అర్థం చేపిస్తున్నావు, ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా ఎవరైనా చేస్తారేమో అని? ఆలోచించా, ఇట్లానే చేస్తావు? ఇట్లానే చేస్తా. ఇంత ధైర్యం బ్యాక్ ఎవరైనా ఉన్నారా? ఇవ్వలేరు బ్యాక్. బ్యాక్ ఎవరు ఎందుకు అక్క? ఎవరు ఉండాలి చెప్పు, ఎందుకు ఉండాలి చెప్పు, అడుగుతున్నా నేను. లేరు, ఇవ్వలేరు, ఇంత ఇవ్వలేరు. కానీ వచ్చినప్పుడు సార్, అంటే గొడవ అయినప్పుడు ఎవరైనా వస్తారు అక్క? ఎవరు వస్తారు? ఎవరైనా వస్తారు. ఎవరంటే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. అదే, అందులో ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ ఎవరు వస్తారు? అట్లట్లా ఇస్తాం అక్క, వస్తారు కానీ పక్క వస్తారు. ఓకే, నైట్ ఎక్కడ ఉన్నావు అంటే చెప్పు. చెప్ప, గొడవలు అయితే అయినాయి, ఆ నుండి బయటకు వచ్చావు ఫ్రెండ్స్? ఓకే, అంతేనా? ఒకరు బయటకు పొమ్మంటే బయటకు వచ్చావు,
అక్కడ నైట్ ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ? నైట్ ఏడికి పోయినావు మళ్ళీ? వచ్చిన చెప్పారు కానీ మళ్ళీ పోయినా చెప్పలేదా? ఆడికే పోయినావా? ఆడికే పోయినా ఉంటా. ఫ్రెండ్స్ యొక్క నేను నార్మల్ గా ఇంటర్వ్యూస్ కోసం వచ్చినా కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. నార్మల్ గా ఫైట్ అయింది, వచ్చినాము, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినాము అంతే. ఇంకా హిడెన్ టాలెంట్స్ ఏమి ఉన్నాయి? స్మోక్ చేయడము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము, ఆ సంపే జనాలను చంపే అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఇంకా అబ్బాయిలను రెచ్చగొట్టడం అంటే ఏందో అనుకున్నాను. ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎట్లా రెచ్చగొట్టచ్చు అమ్మాయిలు అని. ఇంకేం ఉన్నాయి హిడెన్ టాలెంట్స్? ఏం లేవు. ఫస్ట్ రీలే కదా, మిలియన్స్ లో పోయింది. ఎవరు షూట్ చేస్తున్నారు నీకు వీడియోస్? నా ఫ్రెండ్. అమ్మాయి? అమ్మాయి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరే అమ్మాయిలను ఫాలో అవుతావు? నా ఫ్రెండ్స్. ప్రాణమా? ప్రాణం. జాన్ జబ్బా? ఎందుకు? ఎక్కడ పరిచయం మీరు? వాళ్ళేనా? చిన్నప్పటి నుంచి. లేదు, ఇక్కడ వాళ్ళే గానీ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు నాతోనే. నువ్వు తీసుకెళ్ళిపోయినావా? నేను తీసుకెళ్ళిపోలేదు. ఓకే ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నావా లేదంటే? వాళ్ళతో ఉండట్లేదు. వేరే ఫ్రెండ్స్ తో ఉంటున్నా, వాళ్ళు తెలుసు అంతే. మళ్ళీ ఈ వీడియో చూసి మమ్మీ వాళ్ళు ఆలుతుంది అనుకోగలను. వాళ్ళతో లేను మమ్మీ. మమ్మీ వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఆలుతుందేమని. ఫ్రెండ్స్ అంతే, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అంతే, వాళ్ళతో నేను ఉండట్లేదు అంతే. ఓకే. అబ్బాయిలతో ఎలా ఉంటుంది నీ ర్యాప్? అన్న, చెల్లి, ఫ్రెండ్స్ అంతే, బెస్ట్. ఇన్ని రోజులు నేను పతిత్తు మాటలు మాట్లాడడం అంటే నాకు మీనింగ్ తెలియకపోయింది. రాప్ ఎట్లుంటుందంటే ఇంకెట్లుంటా చెప్పక్క. ఇప్పుడు ఇప్పుడు అర్థమై నిన్న యూత్ అర్థమైతుందిరా నాకు. ఏమంటారు, శుద్ధ పూస చెప్పలేను కదా. ఫేమస్ అయింది చూడు. ఎవరు ఆ డైలాగ్? శుద్ధ పూస సాంప్రదాయని. లేదక్క, ఎట్లుంటది అని అంటే ఎట్లుంటది, రారా పోవే. చెల్లెలు, అన్న చెల్లెలు కూడా ఉన్నారు. ఎక్కువ అంటే అన్నలే ఉన్నారు. కొంత కొంత ఒక 15-20 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా మిగతా చాలా మంది అన్నలు ఉన్నారు. ఓకే. చదువుకోవాలని అనిపించట్లేదా? ఇంకా అనిపించదు. ఇప్పుడు ఎట్లా నేను చదివి వేసిన కూడా ఎక్కదు. అర్థమైపోయింది. ఎక్కదు. ఓకే. బచాయించిన ఒక సీట్ మిగిలింది అక్కడ. మిగిలిపోయింది, వేరే వానికి ఇచ్చేసుకో. ఓకే. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నీ గోల్ ఏంటి? ఏం లేదు ప్రెసెంట్, ఏం లేదు మైండ్ లో. సో ఎట్లా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నావు అనేది ఐడియా కూడా లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఇంకెంత మంది అని. అప్పటికి ఆపేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. సో చేసుకుంటా చేసుకుంటా చేసుకొని చేసుకొని ఏం చేసా అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాము. అన్ని ఇప్పుడు మనం ఆలోచించుకున్నట్టు కావు కదక్క ఏది. ఓకే ఓకే ఓకే. సో ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా? ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. వాళ్ళ ఇంట్లో తెలుసా? ఎవరింట్లో? ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలుసు. ఒప్పుకున్నారా నువ్వు సిగరెట్ తాగినా, స్మోక్ డ్రింక్ చేసినా? అమ్మో, సిగరెట్ డ్రింక్ అనేది తెలియదు. నీ వీడియోలు చూడట్లేరా వాళ్ళు? అంటే వాళ్ళు వీడియోలు చూడరు. ఎందుకు? బ్లాక్ చేసిన వాళ్ళిద్దరు చేసేసిన. ఓకే, అది మ్యాటర్. వాళ్ళకు బ్రదర్స్ సిస్టర్స్ లేరా? మరి ఒక్కడే కొడుకు. ఒక్కడే కొడుకు. ఏం చేస్తుంటారు మీ అత్త మామ? తెలీదు. అంత ఇంటర్వ్యూస్ కూడా చూడరా? ఎవరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూపిద్దని చెప్తా? స్క్రోలింగ్ లో అక్కడ ఇక్కడ వస్తే ఏమో దాన్ని ఏమన్నా. ఇంకా మానే మాట్లాడే సపోర్టింగ్ తెలుసు. నార్మల్గా కొంచెం తెలుసు. డ్రింక్ చేస్తా. ఓకే. ఏమనలేరా? నాకే భయం అవుతుంది మాట్లాడాలంటే, కొంచెం మాట్లాడతా అప్పుడప్పుడు. ఓకే. ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా? నీకు ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి? ఏమైనా కాల్స్ వస్తున్నాయి? అదే అన్నావు కదా టార్గెట్ అని. ఏమంటున్నారు? ఎవరో నార్మల్ గా అనుకుంటారు. ఓకే, ఈ అమ్మాయితో మాట్లాడాలి, ఈ అమ్మాయితో ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని కొన్ని రూమర్స్ వచ్చినాయి. దానికోసం నేను అందులో తెలిసిన ఒక్క క్వశ్చన్ మార్క్కి నేను కాల్ చేసిన. ఇట్లా ఇట్లా అంటున్నారంట ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారు నిన్ను ఇట్లా చేసాం చూడు అది ఇది అని చెప్పేసి. ఏం చేశారక్క? ఏం చేయలేరు. నిన్ను ఎవరేం చేస్తారు? ఏం చేయలేరు. నువ్వు రాధికల సంఘానికి లీడర్ నువ్వు. నేనే దాన్ని స్థాపించినట్టే ఉన్నావు నువ్వే. నిన్ను ఎవరేం చేస్తారు చెప్పు. మేమే చేసి అంత ధైర్యంగా నా ముందు కూర్చొని నువ్వు సిగరెట్ తాగుతా నేనే ఏమనలేకపోయినా. నిన్ను ఎవరైనా కొట్టలేము. ఎందుకు కొట్టిండ్రు అని అంటారు? పిలిచి కొట్టిండ్రు అంటారు. ఎందుకు కొడతావు అక్క నన్ను? నాకేం అవసరం లేదు చెయ్యేసి. నాకేం అవసరం కానీ ఆ గలీజ్ పని గలీజే తెలుసా? అది కూడా గలీజే నాకు. ఎందుకంటే కొడితే మారుతారు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళే కొట్టేవాళ్ళు. కొట్టారా? కానీ అయినా నువ్వు మారలే. ఇక ఎవడు మీ బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టిండి అన్నావు, అయినా మారలే. ఇక నీ యాంకర్ కొడితే ఏం మారుతావు అంతే చెప్పు. కమెంట్ లు ఆన్ చేయాలని ఎప్పుడు అనిపించలే. ఫైనల్ గా అనిపించింది ఆన్ చేసిన ఒక 2 వీడియోస్ కి. ఓకే, ఎట్లా వచ్చినాయి? అన్ని బాగానే వచ్చినాయి. ఒక 2-3 గలీజ్ వచ్చింది. నాకు ఒక 1 పఫీ సమా అట్లా అట్లా వచ్చినాయి. పప్పీయా? పప్ప పఫ్ పప్పీ కాదు. పప్పీ కాదు.
పప్పే కదా, పప్పి కాదు కదా? కాదు. ఓకే, పప్పి మీ ఆయనక? పప్పి మా ఆయనకి. పప్పు ఫ్యాన్స్? ఫ్యాన్స్ కి. ఓకే, ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి? 13,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా, ఏం చెప్తావు అనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా? ఎంకరేజ్ చేయమని చెప్తా ఇట్లానే. నన్ను నాశనం చేయాలి, మీరు నాశనం గారి, దీని మీనింగ్ అంతేనా? అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, రౌడీ పూరి అలియాస్ రాధిక గారి ఇంటర్వ్యూ ఇది. ఆమె ఏం చేసినా మారదు అనేది మెంటల్ గా అర్థమైపోయింది అందరికి. ఆమెను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఆమె దారిలో అయితే నడవకండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.